రోజురోజుకి తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. కేసీఆర్ తన రాజకీయ వ్యూహ చతురత చూపించారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిని టీఆర్ఎస్ లోకి ఆహ్వానించి కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఈ రోజు హఠాత్తుగా మంత్రి కేటీఆర్ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి ఇంటికి వెళ్లారు. గంటసేపు మంతనాలు జరిపారు. ఆ తర్వాత ఆయన్ని పార్టీలోకి అధికారికంగా ఆహ్వానించారు. ఆయన ఆహ్వానాన్ని మన్నించిన సురేష్ రెడ్డి 2 రోజుల్లో పార్టీలో చేరనున్నారు. 2004-09 మధ్యకాలంలో సురేష్ రెడ్డి ఉమ్మడి ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989 నుంచి 2004 వరకు వరుసగా 4 సార్లు సురేష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో అప్పటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సురేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ గా, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మెంబర్ గా ఆయన సేవలందించారు. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా పేరు సురేష్ రెడ్డి టీఆర్ఎస్ లోకి చేరడంతో టీ కాంగ్రెస్ నేతలు తారెత్తిపోతున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.